ఏదో మాట్లాడుతున్నాం కలగా. ముఖ్యంగా భారతదేశానికి తరపున ముఖ్యంగా ఈరోజు ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ డే సందర్భంగా భారతదేశ ప్రభుత్వానికి ఈ ఐఎల్ఓ C-189 కన్వెన్షన్ ని రాటిఫై చేసి ఒక చట్టం సమగ్ర చట్టాన్ని తయారు చేసి ఈ డొమెస్టిక్ వర్కర్స్ అన్నిటి కూడా అనేక రకాల ఫెసిలిటీస్ ఇతర దేశాలు ఎలా ఇస్తారు, వీళ్ళకి కూడా అన్ని విధాలుగా ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ దీన్ని సాధించుకోవడానికి జాతీయ స్థాయిలో నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ అనేది పెద్ద సంస్థ ఏర్పడింది. దాని కింద అన్ని కార్మిక సంఘాలు సోషల్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా పనిచేయడానికి సిద్ధంగా ఒక నిర్ణయం తీసుకోవడం అయింది. దాన్ని ఒక చాకౌట్ 2 ఇయర్స్ లో ఏం చేయాలన్నది ఒక ప్లాన్ చాకౌట్ చేయడం జరిగింది. అందులో ప్రధానమైన అంశం ఏంటంటే పార్లమెంట్ దగ్గర 1 లక్ష మంది డొమెస్టిక్ వర్కర్స్ తో ధర్నా చేయాలి, అదేవిధంగా చట్టాన్ని మేమే తయారు చేసి ప్రధానమంత్రికి ఇవ్వాలని చెప్పేసి ఒక ప్లాన్ చేసాము. అదే అనేక రకాల యాక్టివిటీస్ కూడా చేసి వీళ్ళ కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టాన్ని తీసుకొచ్చే ప్రభుత్వం మీద విపరీతమైన ప్రెషర్ తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం.